రకాలుగా మాట్లాడడం అంటే నిజంగా కూడా బాధాకరమైనటువంటి విషయం. కలవడం తప్పని చెప్పేసి మరి నిజంగా కూడా మరి నిన్న మా ఎమ్మెల్యే గారు చెప్పినట్టుగా అభివృద్ధి నిరంతర ప్రక్రియ. మేం ఆపోజిషన్ పార్టీలో ఉండొచ్చు, కానీ సీఎం గారు కానీ మంత్రులు కానీ కలిసి మా నియోజకవర్గానికి సంబంధించినటువంటి సమస్యలపైన మేము వెళ్తాం, అరుగుతాం, అది మా ఒక హక్కు. అదేవిధంగా నేను మన రేవంత్ రెడ్డి గారు కూడా సీఎం గారు కూడా మరి అక్కడ పైన కేంద్రంలో ఉన్నటువంటి మంత్రులను కానీ ప్రధానమంత్రిని కానీ కలవడం జరుగుతుంది. ఇది సహజం, మనకు సంబంధించినటువంటి సమస్యలు పరిష్కరించడంలో అది ఒక ప్రక్రియ, వెళ్లాల్సినటువంటి బాధ్యత మా పైన ఉంది, మేము వెళ్ళినాం. దానికి ఈ విధంగా మరి రాజకీయంగా దుష్ప్రచారం చేస్తూ మా ప్రతిష్టకు భంగం కలిగే విధంగా మాట్లాడితే మాత్రం మేము నిజంగా కూడా మరి మేము డిఫమేషన్కి పోవాల్సినటువంటి పరిస్థితి వస్తుంది అని చెప్పేసి కూడా స్పష్టంగా నేను తెలియజేస్తాను. ఈ రోజుకు సంబంధించిన కొన్ని ఇష్యూస్ పైన కూడా, ప్రోటోకాల్కి సంబంధించినటువంటి ఇష్యూస్ పైన కూడా మన ప్రభాకర్ గారి మరి అదేవిధంగా మన మైపాలరెడ్డి గారు కానీ అదేవిధంగా మా మాణికిరావు గారు కానీ చింతా ప్రభాకర్ గారు అని ఎదుర్కొంటున్నారు. మన చింతా ప్రభాకర్ గారు మొన్న కూడా నేను స్పష్టంగా చెప్పినాను, కళ్యాణలక్ష్మి చెక్కులు పంపిణీ చేసింది ఎవరు, గతంలో ఎవరు పంపిణీ చేసింది, ఎమ్మెల్యేలు పంపిణీ చేసింది. అదేవిధంగా ఈరోజు వారు పంపిణీ చేసినందుకు వెళ్తే అక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జీలు వచ్చి ఆయన ఇలాకొని ఆయనకు ఆరోగ్యం బాగాలేదు, అయినప్పటికీ కూడా ఆయనను పక్కకి జరిపి వాళ్ళు ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. ఈరోజు మేము ఏదైనా కార్యక్రమం కొంటే మాకంటే ముందే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు కూర్చొని మాకు ఎమ్మెల్యేగా ఉన్నటువంటి హక్కుకు భంగం కలిగిస్తున్నారు, మమ్మల్ని పక్కకు కూర్చోటటువంటి పరిస్థితి వస్తూ ఉందని చెప్పేసి మేము నేను అడిషనల్ డీజీ గారిని కూడా కలవడం జరిగింది. అదేవిధంగా అదే విషయాన్ని మేము సీఎం గారి దృష్టికి కూడా తీసుకెళ్లడం జరిగింది. అభివృద్ధికి సహకరించాలని అడిగినాం, ప్రజలు గెలిపించినటువంటి ఎమ్మెల్యేలుగా మాకు మరి సహకరించి మా నియోజకవర్గ అభివృద్ధి ఇంతకుముందు ఇచ్చినటువంటి శాంక్షన్స్ ఆపేయడం జరిగింది, అవన్నీ కూడా ఇవ్వాలని చెప్పేసి చెప్పడం జరిగింది. సో మేము అడుగుతున్నాం ఈ ఒక సమస్యలు ఏవైతే ఈరోజు వారు అంటే హామీలు ఇచ్చినారో ఆ హామీలన్నీ కూడా నెరవేర్చాలని చెప్పేసి చెప్తూ, మరి అదేవిధంగా మనకు కరెంటు బిల్లులు కూడా ఈరోజు మా గ్రామాలకు వెళ్తున్నప్పుడు కరెంటు బిల్లు కట్టమని ఫోర్స్ చేస్తున్నారని ప్రజలు అడుగుతున్నారు. మేము అడిగినప్పుడు ఖచ్చితంగా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళాలి, ఆ విధంగా మేము అడుగుతున్నాను. మీరు జనవరి నుంచి కరెంట్ బిల్లు కట్టొద్దన్నారు, మరి ఇప్పుడు ఎందుకు ఫోర్స్ చేస్తున్నారు అని అడుగుతాం. అడిగితే మాత్రం మరి దాన్ని రాజకీయ దురుద్దేశం అని అంటే ఎట్లా, ఆపోజిషన్లో ఉన్నాం రైట్, కరెక్ట్గా మేము ఆపోజిషన్ పాత్ర పోషిస్తాం, ఇప్పుడు కానీ అసెంబ్లీలో కూడా మా వాదన వినిపిస్తాం ప్రజల పక్షాన. అదేవిధంగా ప్రజలకు సంబంధించినటువంటి సమస్యలు కూడా మరి ముఖ్యమంత్రి గారు కానీ మంత్రులు కానీ అధికారుల దగ్గర కానీ వెళ్లాల్సినటువంటి బాధ్యత మా పైన ఖచ్చితంగా వెళ్తాం. దీన్ని మేము నిజంగా నిన్నటి నుంచి వస్తున్న దాన్ని చూస్తుంటే చాలా బాధ అనిపిస్తుంది, ఎందుకంటే ఒక సీనియర్ శాసనసభ్యురాలుగా ఇటువంటి అపనిందను మరి నా మీద వేయడం అనేది మంచిది కాదు అని చెప్పేసి కూడా నేను చెప్తాను. ఇటువంటి మీడియాలో వచ్చేటువంటి కథనాలు ఏమున్నా కూడా స్పష్టంగా మమ్మల్ని అడగండి, మా ఒక ఉద్దేశం తీసుకొని వేయాలే తప్ప మా పైన మరి దుష్ప్రచారం చేసే విధంగా ఉండొద్దు అని చెప్పేసి కూడా నేను స్పష్టంగా తెలియజేస్తా ఉన్నాను.